ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? రోడ్లు సక్కగా లేవు, నీళ్ళు లేవు, నైనా అయినా సిరిధర్ బాబు వస్తారు ఇక్కడ ఇది ఉంటుంది, ఇక ఏ ఇవ్వాలి వచ్చినా మాకు ఏది లేదు. అంటే నీళ్ళు అంటే మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదా? బోర్ లేదు, నీళ్ళు లేవు మాకు, సరిగా నల్ల నీళ్ళే వస్తాయి మాకు. ఎమ్మెల్యే ఎవరు? హనుమంతరావా, మైనంపల్లి హనుమంతరావు గారు. ఎప్పుడన్నా రావడం కానీ మీ ఏరియాకి గెలవడం కానీ జరిగిందా? ఏం లేదు. మీ కార్పొరేటర్ ఎవరు రారు? చక్కగా ఎవరు లేరు. తెలియ సమస్యలు ఎప్పుడు వినడానికి ఎవరు రాలేదు ఇక్కడ? పట్టించుకోరు ఎవరు, అంతే వాళ్ళది, వచ్చేదే ఉండదు పోయేదే ఉండదు. ఎప్పుడన్నా మీ సమస్యల గురించి చెప్పడానికి ప్రయత్నం అని చేశారు ఎమ్మెల్యే గారికి? ఆయన రానే రాడు చక్కగా. అంటే మీరు వెళ్ళి కూడా కలవలేదు అక్కడికి? వెళ్ళి పోతాం వస్తాం కానీ కలవరు. మేము పోయినప్పుడు వాళ్ళు ఉన్నామంటారు, పోతే మాడికి పోతే ఎవరు దొరకరు. మీరు వెళ్ళినా కూడా అక్కడ కలిసే పరిస్థితి లేదంటారు. అయితే మీ నీటి సమస్యలు కానీ రోడ్ల సమస్యల గురించి కానీ 30 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు మీరైతే. మరి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా మీకు అందుబాటులో ఎవరు ఉంటారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి? శ్రీధర్ బాబు ఉంటారు. శ్రీధర్ గారు ఉంటారు. 30 సంవత్సరాలుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? 30 సంవత్సరాలు. ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ ప్రాంతంలో? సమస్యలు రోడ్డు చూడండి, వర్షం వచ్చింది అనుకో మొత్తం వరదనే. ఎవరు ఇది చేయరు, ఇన్ని ఏళ్ళు అవుతుంది కానీ అనిల్ కిషోర్ వచ్చి ఎప్పుడు వచ్చి ఈ రోడ్డు గురించి మాట్లాడలేదు. పీజీఆర్ కట్టింది కమిటీ వాళ్ళు, గవర్నమెంట్ తీసుకుంది. బీదోళ్ళకు మంచిగా ఫంక్షన్ లేదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అవన్నీ చేసుకోడానికి బాగుండేది, దాని గురించి బి ఎవరు మాట్లాడలేదు. మీ ఇంట్లో పెన్షన్లు కానీ అవన్నీ వస్తున్నాయా? నాకు అవన్నీ ఏం లేదండి. ఏం రావట్లేదు. మీకు నీళ్ళ సమస్య, మీ మిషన్ భగీరథ నీళ్ళే వస్తున్నాయా లేదా? మంచి నీళ్ళు వస్తుందండి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? రెండు రోజులకు ఒకసారి. రెండు రోజులకు ఒకసారి. మరి ఈ సమస్యల గురించి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని కలవడం కానీ మీ కార్పొరేటర్ కలవడం కానీ ఎప్పుడైనా జరిగింది? కలిసినాం. ఏమన్నారు? ఏమన్నారు? వస్తాము చూస్తాం. అన్న 4 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు మీకు ఏ పరిష్కారం? ఇప్పటివరకు చేయలేదు. చూడండి రోడ్ చూడండి ఎట్లా ఉందని. మరి మీ స్థానికంగా ఉన్న అధికార పార్టీ కాకుండా టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులు మంచి నీళ్ళన్నీ మంచి ట్యాంకులు అవన్నీ వేసిందండి. ఎవరు చేశారు? అయ్యా శ్రీధర్ బాబు. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు మీకు అందుబాటులో ఉంటున్నారు? అందుబాటులో ఉంటాడు. ఎప్పుడన్నా వెళ్ళినా మాకు ఏదన్నా వచ్చి చేస్తారు. ఈసారి మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ ఓటు ఎవరికి ఇస్తారు? శ్రీధర్ బాబుకే ఇస్తాను. చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఈ ఏరియా? నేను ఇక్కడ 35 ఇయర్స్. 35 ఇయర్స్. ప్రధాన సమస్యలు ఏంటి ఇక్కడ? ఇక్కడ రోడ్లు కరెక్ట్ లేవు, భగీరథ కనెక్షన్ లేదు, మళ్ళీ పోల్స్ మీద మనం చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోరు. లైట్స్ వేయాలన్నా ఏది చెప్పినా కానీ పట్టించుకోరు వాళ్ళు. కానీ పిలిస్తే కూడా కార్పొరేటర్ రాదు, కానీ వాళ్ళ భర్తనే వచ్చి సమస్యలు చూసుకొని పోతాడు. కానీ ఆయన కూడా అంత పట్టించుకోడు. అంటే వినడమే కానీ పట్టించుకునేది ఏం చేయడు. వాళ్ళ వరకు ఉన్నోళ్ళకే చేస్తాడు, కానీ ఇంకా మా లాంటి వాళ్ళకి అసలు ఏ చేయడు. ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ఎట్లుందంట? ఏం బాగాలేదు అసలు. కేసీఆర్ వేస్ట్. కేసీఆర్ నన్ను అడిగితే అయితే ఆయన కొట్టాల్సిందే అసలు. ఆయన బాగా తాగడానికి వైన్స్లో ఒకటి తెరిసిండు, ఇంకా అంతకంటే మించింది ఏం లేదు. తాగుని పడుకొని కొంచెం దూరం పోగానే ఊదిపిస్తాడు, వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తాడు. అంతకంటే మించింది ఇంకేం చేస్తాడు ఆయన? ఎమ్మెల్యేతో పాటు తన పక్కన ఉన్న అనుచరులు కూడా కొంచెం దందాలు, ఈ సెటిల్మెంట్లు ఎక్కువ చేస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమేనంటారు? చేస్తున్నారు. చేస్తున్నారు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చాలా చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? అది మాత్రం కాంగ్రెస్కే. నందికంటి శ్రీధర్ కంపల్సరీ ఎమ్మెల్యే అవుతాడు. మాకు ఫుల్ హోప్స్ ఉన్నాయి సార్. అధికారం మారితే మంచి అభివృద్ధి జరుగుతుంది. ఆయన వేసిన రోడ్లు ఇవన్నీ, ఆయన వేసిన కనెక్షన్లు, మంచి నీళ్లు, మోరీలు అన్నీ వేసి అక్కడ బోరింగ్ వేయించిండు, ఆయన్నే వేయించిండు. ఎట్లుంది గతంలో పరిస్థితి? ఎలా ఉంది మీ ప్రాంతం? ఏమైనా అభివృద్ధి చెందిందా? ఏమి చెందలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడే వేసిన రండి, ఇంకా ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ ఎవ్వరు మాకు ఏమి చేయలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలు అయింది కదా, మీ ఎమ్మెల్యే రావడం కానీ మీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారు? ఎవ్వరు చేయలేదు మాకు. ఎవరు చేయలేదు కాంగ్రెస్ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసినారంటే ఇప్పటి వరకు మాకు ఇంకేం లేదు. ఓ నీళ్లు లేవు, రోడ్డు లేదు. ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు వేసారంటే ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ మాకు ఇంకేమీ లేదు. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాం? మేమా? కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాం. ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఏం చేయలేదు. చేయలేదు మాకు. పెన్షన్లు కానీ ఏమైనా కానీ ఇవ్వడం? పెన్షన్లు అంటే మామూలుగా అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 200 పెన్షన్ చేసింది, అంటే దాన్ని బట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ఇస్తున్నారు పెన్షన్. ఆయన స్వయంగా అయితే ఏం చేయలేడు. ఆయన సొంతంగా ఏం చేయలేదు, అవే పథకాలే చేశారు. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసినదే ఇప్పటి వరకు నడుస్తున్నది. మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కే ఇస్తాం నాన్న. టీఆర్ఎస్ మాకు ఏం సంబంధమే లేదు. మాకు ఏ కష్టం ఉన్నా సిద్ధార్కు ఫోన్ చేస్తారు, పిల్లలు వస్తాడు చూస్తాడు చేసేసిపోతాడు. ఫోన్ చేస్తే వచ్చి స్పందిస్తాడు. చేస్తాడు ఆయన, అట్లా ఏమి లేదు ఆయన.